హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వైరీస్ ఉన్నా, ఏ ఫీడ్బ్యాక్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి, సో దట్ మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ హు హావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్. అండ్ మీరు వాచ్ చేసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మేము చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ హోప్ ఆ వీడియోస్ ఆర్ లైక్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్స్ అండ్ కమెంట్స్ యూఆర్ గివింగ్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ఓకే, సో ప్లీజ్ ఎంకరేజ్ అస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, సో దట్ మేము మీకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈరోజు వచ్చేసి మనము క్యూబర్నెటీస్ కమాండ్స్. ఓకే, సో వాట్ ఆర్ ద కమాండ్స్ వీ హ్యావ్ ఇన్ ది క్యూబర్నెటీస్ అనేది మనము చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ లైక్ మీరు దీన్ని చీట్ షీట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, లైక్ note down somewhere or type it somewhere and keep it in your pocket or else meek ekadaina use chestunappudu adi handy ga pettukondi, so that it will be very very useful. Okay, so generally manaki basic commands vachesi em em untayi anedi chusam. Okay, basic level commands em untayi kubernetes lo. Okay, generally manam edaina gaani kubectl tone చేస్తాము. ఓకే, సో మనం జనరల్గా క్యూబ్సిటీఎల్తో బేసిక్ బిగినర్ కమాండ్స్ ఏమేమి ఉంటాయంటే మనకి క్రియేట్. ఓకే, సో క్యూబ్సిటీఎల్ క్రియేట్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఎ రిసోర్స్. ఓకే, సో ఇట్ మైట్ బి ఫ్రమ్ ఎ ఫైల్ ఆర్ ఫ్రమ్ ఎస్డిఐ. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్పోజ్. ఓకే, సో క్యూబ్సిటీఎల్ ఎక్స్పోజ్ అంటే, సో ఇది మనకి క్యూబర్నెటీస్ని ఎక్స్పోజ్ చేయడానికి, లైక్ సర్వీస్ కానివ్వండి, డిప్లాయ్మెంట్ కానివ్వండి, పాడ్ని కానివ్వండి, ఆర్ఎల్స్ సారీ పాడ్ని కానివ్వండి, డిప్లాయ్మెంట్ సర్వీస్ని ఏదైనా కానీ మనము ఎక్స్పోజ్ చేయడానికి మనము ఎక్స్పోజ్ అనే కమాండ్ వాడతాం. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి రన్. ఓకే, క్యూబ్సిటీఎల్ రన్ అని కొడితే, సో ఇట్ విల్ రన్ ఏ పర్టికులర్ ఇమేజ్. ఓకే, ఏదైనా ఇమేజ్ని మనం రన్ చేయాలనుకుంటే, ఓకే, సో క్యూబ్సిటీఎల్ రన్ ఎన్జిఐఎన్ఎక్స్ అలా ఏదైనా ఇమేజ్ ఇచ్చామనుకోండి, సో ఇట్ విల్ రన్ దట్ ఇమేజ్. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి సెట్ అని ఉంటుంది. ఓకే, సో క్యూబ్సిటీఎల్ సెట్ కమాండ్ వచ్చేసి యూ కెన్ సెట్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఏదైనా ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేస్తుంటే దానిపైన మనం స్పెసిఫిక్ ఫీచర్స్ సెట్ చేయడానికి సెట్ అనే కమాండ్ వాడతాం. ఓకే, సో ఇది బేసిక్ కమాండ్స్ మనం జనరల్గా యూజ్ చేసేటివి, రెగ్యులర్గా యూజ్ చేసేటివి డే టు డే లైఫ్లో, క్యూబర్నెటీస్ లైఫ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూబ్సిటీఎల్ ఎక్స్ప్లెయిన్ అని ఉంటుంది. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ మనం ఆల్రెడీ చూసాము, ఇవన్నీ కమాండ్స్ చూసాం మనము. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ అని కూడా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటంటే మీరు ఆ పర్టికులర్ కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ ఎ డాక్యుమెంటేషన్. మనకి మ్యాన్ పేజెస్ ఎలా ఉంటాయో లైనక్స్లో సేమ్ ఎక్స్ప్లెయిన్ కమాండ్ కూడా అలాగే వర్క్ చేస్తుంది మనకి క్యూబర్నెటీస్లో. ఓకే, సో మీరు ఎక్స్ప్లెయిన్ ఏదైనా కమాండ్ అంటే ఇట్ విల్ గివ్ ఆల్ ద డాక్యుమెంటేషన్ అనమాట. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసేది క్యూబ్సిటీఎల్ గెట్. ఓకే, సో మనం ఏదైనా రిసోర్సెస్ లైక్ మనకి డిప్లాయ్మెంట్ కానీ, పార్ట్స్ కానివ్వండి, పీవీసి పీవీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు షో యువర్ సర్వీసెస్ ఆర్ స్టేట్ ఫుల్ సెట్స్ కానివ్వండి, డిప్లాయ్మెంట్ కానీ అన్ని చెక్ చేయడానికి మనం క్యూబ్సిటీఎల్ గెట్ అని కొడతాం. ఓకే, సో గెట్ ఆల్ అని కొడితే మనకు అన్ని వస్తాయి. సో వీ హావ్ ఆల్రెడీ సీన్ దిస్ కమాండ్ యాజ్ వెల్. ఓకే, సో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చి ఎడిట్. ఓకే, సో క్యూబ్సిటీఎల్ ఎడిట్ ఏదైనా సర్వీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యూబ్సిటీఎల్ ఎడిట్ సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్, ఆర్ఎల్స్ పాడ్ అండ్ పాడ్ నేమ్ ఇచ్చాను అనుకోండి, సో వీ కెన్ ఎడిట్ దట్, ఆర్ఎల్స్ డిప్లాయ్మెంట్. ఓకే, డిప్లాయ్మెంట్ నేమ్ ఇస్తే మనము ఆ డిప్లాయ్మెంట్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకే, లైక్ యూ కెన్ ఇంక్రీజ్ రెప్లికాస్, యూ కెన్ డిక్రీజ్ రెప్లికాస్. ఓకే, సో యూజింగ్ ఎడిట్ మీరు స్కేల్ అప్ స్కేల్ డౌన్ కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూబ్సిటీఎల్ డిలీట్. ఓకే, సో లైక్ ఇప్పుడు క్యూబ్సిటీఎల్ డిలీట్ నేమ్ స్పేస్ ఏదైనా నేమ్ స్పేస్ నేమ్ ఇస్తే ఇట్ విల్ డిలీట్ ఆల్ దట్ పర్టికులర్ నేమ్ స్పేస్. ఓకే, సో ఇవి బేసిక్ కమాండ్స్ మనకి. ఓకే, సో ఇవి మనకి జనరల్గా బేసిక్గా యూజ్ చేసే కమాండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం డిప్లాయ్ కమాండ్స్ కూడా, లైక్ డిప్లాయ్మెంట్కి ఏమేమి కమాండ్స్ వాడతామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో డిప్లాయ్మెంట్కి ఏమేమి వాడతాం మనం జనరల్గా రోల్ అవుట్. ఓకే, సో మనం ఏదైనా రిసోర్స్ని రోల్ అవుట్ చేయాలనుకుంటే మనం రోల్ అవుట్ కమాండ్ని వాడతాము. అండ్ ఆల్సో విల్ యూ స్కేల్. ఓకే, స్కేల్ కమాండ్ మనం ఎందుకు వాడతాం, టు లైక్ ఇప్పుడు ఏదైనా డిప్లాయ్మెంట్కి కొత్త సైజ్, న్యూ సైజ్ స్కేల్ చేయాలనుకున్న, ఏదైనా జాబ్కి మనం న్యూ సైజ్ స్కేల్ చేయాలన్న రెప్లికేషన్ కానివ్వండి, ఓకే, ఏదైనా డిప్లాయ్మెంట్ కానివ్వండి మనం స్కేల్ అప్ చేయాలనుకుంటే యూజింగ్ స్కేల్ చేస్తాం మనం. ఓకే, సో ఇంకో కమాండ్ వచ్చేసి ఆటో స్కేల్ అని కూడా ఉంటుంది. ఓకే, ఆటో స్కేల్ అనేది ఒక లైక్ ఇట్స్ డిప్లాయ్మెంట్, లైక్ ఆటో స్కేల్ మనం ఒక డిప్లాయ్మెంట్ని ఆటో స్కేల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనం ఒక రెప్లికేషన్ సెట్ని చేయొచ్చు, ఏదైనా రిసోర్స్ని మనము ఆటో స్కేల్ చేయొచ్చు. ఓకే, సో ఇది జనరల్గా మనము డిప్లాయ్లో యూజ్ చేసే కమాండ్స్. మనము ఇవి ఆల్రెడీ యూజ్ చేసాము. ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్, ప్లీజ్ చెక్ అవర్ క్యూబర్నెటీస్ వీడియోస్, సో దట్ యుల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ వేర్ వీ హ్యావ్ యూజ్డ్ ఆల్ దిస్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ ఏమేమి ఉంటాయి. ఓకే, ట్రబుల్ షూటింగ్ అండ్ డీబగ్గింగ్ మనం ఎలా చేస్తాము, యూజింగ్ విచ్ కమాండ్స్
వీ డూ దిస్ అనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా మనము ఎప్పుడైనా సరే క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్, ఓకే, సో క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ అని కొడితే మనకు ఆ పాడ్ గురించి కానీ ఆ రిసోర్స్ గురించి కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో ఆ ఈవెంట్స్లోకి వెళ్ళి మనం ఎలా చెక్ చేస్తామో కూడా చూసాం. ఓకే, ఇంకోటి క్యూబ్సిటిఎల్ లాగ్స్. ఓకే, సో ఇప్పుడు క్యూబ్సిటిఎల్ లాగ్స్ నా పాడ్ నేమ్ ఇచ్చి అనుకోండి, మొత్తం ఆ లాగ్స్ ఆ పాడ్లో ఉన్న లాగ్స్ అని మనము చెక్ చేయొచ్చు. అండ్ యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి అటాచ్. ఓకే, క్యూబ్సిటిఎల్ అటాచ్ అంటే ఇట్ విల్ అటాచ్ ఏ రన్నింగ్ కంటే ఇట్ విల్ అటాచ్ టు ఏ రన్నింగ్ కంటైనర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్. ఓకే, ఈఎక్సిసి లైక్ హైఫన్ ఐటీ అండ్ స్లాష్ బిన్ స్లాష్ బ్యాష్. ఓకే, పాడ్ నేమ్ ఇచ్చేసి. ఓకే, సో వీ హావ్ ఆల్రెడీ సీన్ దిస్. ఓకే, సో మనము ఆ పాడ్ లోపలికి వెళ్ళాలనుకుంటే, ఓకే, సో వీ కెన్ ఎగ్జిక్యూట్ ఏ కమాండ్ ఇన్ ఏ కంటైనర్. ఓకే, ఏదైనా కంటైనర్లో మనము ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లైక్ హైఫన్ హైఫన్ ఎల్ఎస్ అని ఇస్తే ఇట్ విల్ షోకేస్ ఆల్ యువర్ ఫైల్స్ ఇన్ ద పర్టికులర్ ఫోల్డర్. ఓకే, సో ఎగ్జిక్యూట్ కూడా మనం దానికి యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఇంకా కొన్ని కామెంట్స్ ఉంటాయి, లైక్ పోర్ట్ ఫార్వర్డ్ అని ఉంటుంది. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డ్ ఇస్ నథింగ్ బట్ ఫార్వర్డ్ లైక్ వీ కెన్ ఫార్వర్డ్ వన్ ఆర్ మోర్ లోకల్ పోర్ట్స్ టు ఏ పాడ్. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డ్ అని ఇస్తే మనకి పాడ్ని లైక్ పోర్ట్స్ని మనము పాడ్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సిపి. ఓకే, క్యూబ్సిటిఎల్ సిపి అంటే లైక్ ఇట్ విల్ కాపీ ఏదైనా ఫైల్స్ డైరెక్టరీస్ ఉన్నాయనుకోండి. ఓకే, మనం కంటైనర్స్ నుంచి కాపీ చేయొచ్చు, కంటైనర్ లోపలికి కూడా కాపీ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ జనరల్గా. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ వి యూజ్ ఇన్ క్యూబర్నెటీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ కూడా చూద్దాము. ఓకే, సో అడ్వాన్స్డ్ కమాండ్స్ అంటే ఇప్పుడు అప్లై. ఓకే, అప్లై మనం జనరల్గా ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా లేకపోతే నార్మల్ మనకి ఆ యామల్ ఫైల్ ఉన్నా మనం ఏం చేస్తాము, క్యూబ్సిటిఎల్ అప్లై అని కొట్టేసి యామల్ ఫైల్ ఇచ్చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ డూ అప్లై. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ రీప్లేస్ అని ఉంటుంది. ఓకే, సో రీప్లేస్ కూడా. ఓకే, సో ఇట్ విల్ రీప్లేస్ ఎ రిసోర్స్ బై ఫైల్ నేమ్. ఓకే, ఏదైనా ఫైల్ నేమ్తో మనము రీప్లేస్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ క్యూబ్సిటిఎల్ రీప్లేస్. ఓకే, సో ఇలా మనకి చాలా ఉంటాయి, లైక్ రీప్లేస్ తర్వాత వెయిట్ ఉంటుంది. ఓకే, సో వెయిట్ ఫర్ స్పెసిఫిక్ కండిషన్. ఓకే, మనం ఏదైనా కండిషన్ కోసం స్పెసిఫిక్గా వెయిట్ చేయాలనుకుంటే మనం వెయిట్ అనే కమాండ్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనకి సెట్టింగ్స్ కమాండ్స్ చూసాము. ఓకే, సెట్టింగ్స్ కమాండ్స్ మనం ఇది ఆల్రెడీ చూసాము. ఒకటి వచ్చేసి లేబుల్. ఓకే, జనరల్గా మనం ఏదైనా లేబుల్ అటాచ్ చేయాలనుకోండి రిసోర్స్కి మనం ఏమి ఇస్తాము, క్యూబ్సిటిఎల్ లేబుల్ అని ఇస్తాము. ఓకే, అండ్ ఆల్సో అనోటేట్. ఓకే, అనోటేట్ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఓకే, లైక్ మనం ఏదైనా రిసోర్స్ని అప్డేట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఓకే, అనోటేషన్ అప్డేట్ చేయాలనుకుంటే మనము అనోటేట్ అనే కమాండ్ని యూజ్ చేయొచ్చు బయట నుంచే. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఇన్ యామల్ ఫైల్ మీరు బయట నుంచే క్యూబ్సిటిఎల్ అనోటేట్ అనేసి మీరు ఆ రిసోర్స్ గురించి అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి సెట్టింగ్స్ కమాండ్స్ మనకి జనరల్గా. సో ఇవి మనం రెగ్యులర్గా అంటే జనరల్గా డే టు డే యూజ్ చేసే కమాండ్స్ అనమాట. ఓకే, సో మనము క్లస్టర్కి వచ్చేసేసరికి, ఓకే, సో మనం ఇప్పుడు క్లస్టర్ మేనేజ్మెంట్లోకి వచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ క్యూబర్నెటీస్ క్లస్టర్ అనుకోండి. ఓకే, సో విల్ హ్యావ్ టాప్ కమాండ్ ఒకటి ఉంటుంది. ఓకే, టాప్ కమాండ్ ఏంటంటే మీకు సిపియు మెమొరీ, ఓకే, అండ్ స్టోరేజ్ ఇవన్నీ మనము ఈ యూసేజ్ మొత్తం చూడొచ్చు. ఓకే, యూజింగ్ టాప్ కమాండ్, క్యూబ్సిటిఎల్ టాప్ కమాండ్ అని ఇచ్చి రిసోర్స్ నేమ్ ఇచ్చాం అనుకోండి, వీ కెన్ సీ ఆల్ ద సిపియు మెమొరీ అండ్ స్టోరేజ్ యూసేజ్. ఓకే, ఇంకోటి వచ్చేసి క్లస్టర్ ఇన్ఫో. ఓకే, క్లస్టర్ ఇన్ఫో కూడా రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్ క్లస్టర్ మేనేజ్మెంట్లో. ఓకే, సో ఇట్ విల్ గివ్ యువర్ క్లస్టర్ ఇన్ఫర్మేషన్, మీ క్లస్టర్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్ఫర్మేషన్ అంతా మీకు క్లస్టర్ ఇన్ఫోలో కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి కార్డన్. ఓకే, వీ హావ్ ఆల్రెడీ సీన్ దిస్ కార్డన్ కమాండ్ అంటే ఏంటంటే ఇట్ విల్ మార్క్ నోడ్ యాజ్ ఎ అన్స్కెడ్యూలబుల్ నోడ్ కింద అది దాన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ అన్కార్డన్. ఓకే, సో అన్కార్డన్ అని యూజ్ చేస్తే ఇట్ విల్ మార్క్ నోడ్ యాజ్ ఎ స్కెడ్యూలబుల్. ఓకే, అండ్ డ్రెయిన్ కమాండ్ కూడా చూసాం మనము, లైక్ చెప్పుకున్నాము డ్రెయిన్ కమాండ్ గురించి కూడా. డ్రెయిన్ అంటే ఏంటంటే ఇట్ విల్ మూవ్ ది నోడ్ టు ది మెయింటెనెన్స్. ఓకే, సో ఇది మెయింటెనెన్స్ మోడ్కి నోడ్ని తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము క్లస్టర్ మేనేజ్మెంట్ కమాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకోటి వచ్చేసి మనకి ఇంకా వేరే కమాండ్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే లైక్ API హైఫన్ వర్జన్. ఓకే, సో మీరు ఏ వర్జన్లో రన్ అవుతుంది, లైక్ సపోర్టెడ్ API వర్జన్స్ ఏమేమి ఉన్నాయి ఆ సర్వర్లో అనేది మీకు API హైఫన్ వర్జన్ అని కొట్టారనుకోండి అది చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి API హైఫన్ రిసోర్స్ అని కూడా, రిసోర్సెస్ అని కూడా ఒక కమాండ్ ఉంటుంది. ఓకే, సో అదేం చేస్తుంది అంటే మీకు సపోర్టెడ్ APIs ఏమేమి ఉన్నాయి, ఓకే, సపోర్టెడ్ API రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఆ సర్వర్లో, పర్టికులర్ సర్వర్లో
ఏంటి అనేది ఏపీఐ హైఫన్ రిసోర్సెస్ కూడా మనకి చూపిస్తుంది. ఓకే, సో మీకు ఇంకోటి ఏంటంటే ఏదైనా క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ ఏమైనా చేంజ్ అనుకోండి, మనం జనరల్గా క్యూబ్సిటిఎల్ కాన్ఫిగ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో యూజింగ్ కాన్ఫిగ్ కమాండ్ వీ కెన్ మాడిఫై క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్. ఓకే, మనకి జనరల్గా క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్స్ అని ఉంటాయి. ఓకే, సో ఆ ఫైల్స్ని మాడిఫై చేయడానికి మనము కాన్ఫిగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ చెక్ వర్జన్. ఓకే, సో ఇది మనకి క్లయింట్ అండ్ సర్వర్ వర్జన్ ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేస్తుంది. జనరల్గా మనం క్యూబ్సిటిఎల్ వర్జన్ అని కొడితే, అండ్ ఆల్సో మనం డీబగ్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో డీబగ్ అనే కమాండ్ ఎట్లా అంటే మనము రన్ కమాండ్తో యూజ్ చేసాం అనుకోండి, సో దాన్ని మనం డీబగ్ అనే కమాండ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ కమాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్. సో ఇవన్నీ బేసిక్ కమాండ్స్, మీరు ఒక చీట్ షీట్ లాగా పెట్టుకోవచ్చు అండ్ యూ కెన్ నేర్చుకోవాలనుకుంటే కూడా లైక్ యూజింగ్ దీస్ కమాండ్స్ ఆల్సో యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అనమాట. అంటే ఏ కమాండ్ ఏం చేస్తుంది, ఈ కమాండ్ ఏం చేస్తుంది అనేసి. ఇప్పుడు మనం చెప్పిన కమాండ్స్ లైక్ క్రియేట్, ఎక్స్పోజ్, రన్, దెన్ సెట్, ఓకే, తర్వాత గెట్, ఎడిట్, డిలీట్, ఎక్స్ప్లెయిన్, తర్వాత రోల్ అవుట్, స్కేల్, ఆటో స్కేల్, ఓకే, డిస్క్రైబ్, ఈ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ ఆ పాడ్ నేమ్, లేకపోతే లాగ్ స్పాట్, లేకపోతే ఈఎక్సిసి. ఓకే, సో పోర్ట్ ఫార్వర్డింగ్కి డైరెక్ట్ మీరు బయట నుంచి చేయాలనుకుంటే పోర్ట్ హైఫన్ ఫార్వర్డ్, లేదు మీకు కంటైనర్ నుంచి కాపీ పేస్ట్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా కాపీ చేయాలి కంటైనర్ లోపలికి, కంటైనర్ లోపల నుంచి మీరు కాపీ చేయాలనుకుంటే సిపి అనే కమాండ్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ అప్లై, రీప్లేస్, వెయిట్, ఓకే, తర్వాత లేబుల్ కమాండ్, అన్నోటేట్ కమాండ్. ఓకే, సో లేబుల్ కమాండ్, అన్నోటేట్ కమాండ్ కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసాము. ఓకే, హౌ టు డూ యువర్ సెట్టింగ్స్ అనేది. ఓకే, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ టాప్ కమాండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు క్యూబ్సిటిఎల్ టాప్ కమాండ్ కొడితే మీకు జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. క్లస్టర్ మేనేజ్మెంట్లో ఏ నోడ్ ఎంత యూజ్ చేస్తుంది, మెమొరీ ఎంత, సిపియూ యూజ్ చేస్తుంది, ఎంత స్టోరేజ్ యూజ్ చేస్తుంది అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సీ ది క్లస్టర్ ఇన్ఫో, యూ కెన్ డైరెక్ట్లీ సీ ది క్లస్టర్ ఇన్ఫో బై రైటింగ్ దిస్ కమాండ్. ఓకే, క్లస్టర్ హైఫన్ ఇన్ఫో. అండ్ ఆల్సో కార్డన్ వచ్చేసి లైక్ ఐ సెడ్ ఇట్ విల్ మూవ్ యువర్ నోట్ టు ది అన్స్కెడ్యూల్డ్, అండ్ అన్కార్డన్ వచ్చేసి స్కెడ్యూల్డ్లోకి మూవ్ చేస్తుంది. ఓకే, అండ్ డ్రెయిన్ వచ్చేసి ఇట్ విల్ మూవ్ టు ది మెయింటెనెన్స్ మోడ్. ఓకే, అండ్ ఏపీఐ వర్జన్, ఏపీఐ హైఫన్ రిసోర్సెస్, కాన్ఫిగ్ వర్జన్ అండ్ డీబగ్. ఓకే, సో ఇవన్నీ జనరల్గా మనము రేర్గా యూజ్ చేసే కమాండ్స్ బట్ యూస్ఫుల్ కమాండ్స్. ఓకే, సో ఈ విధంగా మనం క్యూబ్సిటిఎల్లో ఈ కమాండ్స్ అన్ని యూజ్ చేసి మనం క్యూబ్సిటిఎల్ మొత్తం చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్ కమాండ్స్ ఆఫ్ ద క్యూబ్సిటిఎల్ అండ్ అడ్వాన్స్డ్ కమాండ్స్ ఆఫ్ ద క్యూబ్సిటిఎల్ ఆర్ఎస్ K8s. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ చేయండి అండ్ కీప్ వాచింగ్ అస్ అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ కమెంట్ అస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.